విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేస్తోందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రేమలత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, నాయకుడు మేడదుల మల్లేశం, లక్ష్మీరాజం, గుట్టి శంకర్, కవ్వంపల్లి రాములు, సంధి సంపత్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీపీ గారు వేణుగోపాల్ గారి చేతి మీద, ఉమాకొండ గారి చేతుల మీద, గ్రామ సర్పంచ్ ఎంపీడీసీ చేతుల మీద జరగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ వల్ల పాఠశాల అనేటువంటి ప్రారంభం కాకపోవడం వల్ల ఆలస్యం అయిపోయింది. మరి విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రభుత్వము మొదటైతే పుస్తకాలు పిల్లలకు చేరవేస్తామన్నటువంటి సదుద్దేశంతో పుస్తకాలను ఈ రోజు నుంచి విద్యాశ్రీ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి దానిలోపల మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి వీడియో లెసన్స్ని అన్ని తరగతుల యొక్క అన్ని సబ్జెక్టులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూస్తూ ఈ పుస్తకాలను పట్టుకొని నేర్చుకోవాల్సిందిగా మేము విద్యార్థులను కోరడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఇది గమనించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా మేము కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన స్కూలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీ గారు, స్థానిక ఎంపీటీసీ సంబ పుచ్చమ్మ గారు, లక్ష్మీరాజమ్మ గారు, గౌరవ జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, మరి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క సంవత్సరం విద్యా సంవత్సరం నష్టపోకుండా, ఈ కోవిడ్ భారీన ఉన్నది కాబట్టి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా మరి కనీసం విద్యార్థులకు కంటూ అలాగే సమాజంలో ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొరకు ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యల్లో భాగంగానే ఈ యొక్క విద్యా వ్యవస్థను దశల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి కొరకు మన ప్రభుత్వం చేస్తున్న కృషిని చేసుకుంటూ ఈ అవకాశాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించి సమాజపరంగా ఉపాధ్యాయులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రసార మాధ్యమాలు ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారా విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులు చదువుకొని మరి అన్నిటికీ తయారు ఉండాలని మనవి చేస్తూ దానికి తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మన ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే దిశగా బంగారు తెలంగాణ సాధించే దిశగా మనం అందరం కృషి చేయాలని ఆశిస్తూ